Hi everyone, welcome to Najee Arafi. Today's special is protein rich dosa. This one is the one of the best breakfast recipe. So let's start the recipe. First 1 cup rice తీసుకోవాలి, 1/4 cup మినపప్పు, 1/4 cup కందిపప్పు, కావాలంటే ఎర్ర కందిపప్పునైనా యూస్ చేసుకోవచ్చు, 1/4 cup పల్లీలు, 1/4 cup శనగపప్పు, బాదం 7-8, జీడిపప్పు 4, కొంచెం మెంతులు వేసుకోవడం వల్ల దోసలు క్రిస్పీగా అండ్ రెడ్డిష్ కలర్లో వస్తాయి. సో వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈ దోశ రెసిపీకి ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఏం అవసరం లేదు, నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దోశ వేసుకోవచ్చు. ఈ మల్టీగ్రెయిన్స్ అన్నిటినీ నీట్గా 2 times వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. 6-7 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ ఈ బాదం ఉంటుంది కదా, దాని యొక్క పీల్ని రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బాదం యొక్క పీల్ని ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఈ మల్టీగ్రెయిన్స్ అన్నిటినీ దాంట్లో వేసుకొని 1 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, జీలకర్ర, కర్రీ లీవ్స్, కొంచెం సాల్ట్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సాల్ట్ వేయాల్సిన పని ఏం లేదు, మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి. 1 pan తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ దోశ బ్యాటర్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ ఆర్ ఘీ వేసుకొని 1 side బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అనదర్ సైడ్ ఫ్లిప్ చేసుకొని నీట్గా దోశలా కాల్చుకోవాలి. అంతే, ఎమ్మీ ఎమ్మీ ప్రోటీన్ రిచ్ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.